మొక్కల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9200117550. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి అనుమతులపై డిప్యూటీ కమిషనర్ స్పందించారు. దానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు అన్నటువంటి విషయం జరిగింది. దీనికి సంబంధించి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా చెప్పారు. అసలు ఏం జరిగింది, అసలు నిజమైనటువంటి అనుమతులు ఉన్నాయా, డిప్యూటీ కమిషనర్ గారు వీరికి ఇచ్చినటువంటి వివరాలు ఎలా ఉన్నాయి ఒకసారి వారిని తెలుసుకుందాము. సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పన్నారు, కానీ డిప్యూటీ కమిషనర్ కలిసిన తర్వాత వారు మీతో ఏం చెప్పారు, అసలు కార్యాలయానికి ఉన్నటువంటి అనుమతులు ఉన్నాయా లేవా, ఎలాంటి ఉంది పరిస్థితి? ఇన్ఫర్మేషన్ యాక్ట్ తోటి తీసుకున్న బాపతియే మీకు సబ్మిట్ చేసినాను. వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గవర్నమెంట్ పార్క్ ల్యాండ్, రెండోది వాళ్ళకి అనుమతులు లేవు అక్కడ. గవర్నమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలే, పంచనామా చేయకుండా హ్యాండ్ ఓవర్ చేయరు కదా, చేయలే. ఇన్నేళ్ళకి వెళ్ళి వాళ్ళు గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టలేరు, దానికి ఇంటి నెంబర్ లేదు. ఇంటి నెంబర్ లేకున్నా కరెంటు బిల్లు, కరెంటు ఇవి ఉంటాయి. ఫాదర్ నేమ్ ఎవరు, సన్ నేమ్ ఎవరు అని అడిగితే ఫాదర్ నేమ్ టీఆర్ఎస్, సన్ ఆఫ్ చెప్తే టీఆర్ఎస్. ఇదా విత్ ఎవిడెన్స్ తోటి ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకున్న బాబతి అన్నీ మేము ముందు పెట్టిన. వాళ్ళు నిజాయితీ పనులు అయితే ఇంతవరకు ట్యాక్స్ ఎందుకు కట్టలే, హౌస్ నెంబర్ ఎందుకు తీసుకోలే, కరెంట్ అనేది వితౌట్ హౌస్ నెంబర్ కరెంట్ ఎట్లా తీసుకున్నారు, పార్క్ ల్యాండ్ మీకు ఎవరు అలాట్ చేసిందో, ఆ ప్లేస్ని పంచనామా చేసిందో డాక్యుమెంట్ చూపి. మేము అడిగేది అంత సింపుల్. ఓకే, బీఆర్ఎస్ పార్టీకి హయాంలో దాదాపు మిగిలిన కొన్ని అంటే అభివృద్ధి పేరు దృష్ట్యా మేము వేరే కార్యకలాపాలకు కూడా మేము అనుమతిని ఇచ్చాము. ఇది ఏంటంటే కేవలం కక్ష సాధింపు చర్యలే అన్నటువంటి ఆలోచనలు చేస్తున్నారు. నిజంగా అనుమతులు ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అనుమతులు మీకు ఇచ్చిన కదా, ఇప్పుడు మీకు క్లియర్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఇచ్చిన, ఇప్పుడు అందుకే అనుమతులు ఉంటే చూపియండి అంటున్నా నేను. చూపిస్తా తీసుకో, ఈ లొల్లెంతకు చెప్పు. ఇక నీకు అనుమతి ఉంటే చూపియి, టైం వచ్చినప్పుడు చూపిస్తా, టైం వచ్చినప్పుడు చూపిస్తా నువ్వు అన్నావు, నేను చూపించినా నీకు లేదు అని. ఓకే, ఇప్పటి వరకు పార్టీ కార్యాలయంలో కార్యకలాపాలు ఇది ప్రజల అవసరాల కోసం ఉద్యమ పార్టీ కాబట్టి దానికోసం నడుపుతున్నారని వాళ్ళు అంటున్నారు. అటువంటి అప్పుడు నిజంగా వీళ్ళు ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందని భావిస్తున్నారా, లేకపోతే ఒకవేళ వాళ్ళు మేము పార్టీ ఖచ్చితంగా దీని మీద నిన్న వాళ్ళు చేసినటువంటి హాట్ కామెంట్స్ దృష్టిలో పెట్టుకుని ఎట్లాంటి చర్యలకు ఉపక్రమించబోతున్నారు? చూడండి, మా బాధ్యత ఏంటిది, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టినాం, వాళ్ళు చేసిన పాపాలను బయట తీసినాం, ఆధారాలతోటి ప్రజల ముందు పెట్టినాం, అధికార యంత్రాంగం ముందు పెట్టినాం. నిర్ణయం వాళ్ళది, ప్రజలు ఇప్పుడు ప్రజలు కాపాడుకుంటున్నారు. ప్రజలు కనుక నిజం అనిపిస్తే ప్రజలు కాపాడతారు, వాళ్ళకి అబద్ధం అనిపిస్తే వాళ్ళే కూలగొడతారు వాళ్ళు చెప్పిన భాషలా. గవర్నమెంట్ ఉన్నది, గవర్నమెంట్కి ఆధారాలు పెట్టి చూపించిన, ఇన్ఫర్మేషన్ యాక్ట్ గారు అడిగిన, మరి దీనికి ఏం జవాబు చెప్తారు అని కలెక్టర్ గారు కానీ మీద సీఎం గారికి ఇచ్చిన, సీఎంకి ఇచ్చిన డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్లా ఇది క్లియర్గా వాళ్ళకి చెప్పాలి కదా. వాళ్ళు ఇప్పుడు ఇవి ఉన్నది, ఇది ఏమి ఇచ్చిండ్రు, కార్పొరేషనే కదా ఇది. ఇన్ దిస్ రికార్డ్స్ ఆన్ వెరిఫికేషన్ ఆఫ్ ద ఆఫీస్ రికార్డ్స్ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ బిల్డింగ్ పర్మిషన్ డీటెయిల్స్ అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ డీటెయిల్స్. ఇంతకంటే ఈ కార్పొరేషన్ ఇచ్చి అధికార యంత్రాంగం ఇచ్చింది వాళ్ళు. ఇంకోటి అసలు మన పార్క్ ల్యాండ్ని దేనికైనా ఇవ్వచ్చా అండి, మినిమం కామెంట్స్. అంత దూరం ఇవన్నీ ఎందుకు పోతున్నాం, పార్క్ ల్యాండ్ అని క్లియర్గా మెన్షన్ చేసిన డాక్యుమెంట్ కూడా ఇచ్చింది కదా. మరి దీనికి ఇంతగా నువ్వు తీసుకున్న దానికి ఇంటి నెంబర్ లేదు, హౌస్ ట్యాక్స్ లేదు, ఏది లేదు, ఆధారాలు ఉన్నాయని లేవు అని చెప్పి అధికార యంత్రాంగం ఇచ్చిన డాక్యుమెంట్ ఇది. ఒక నిమిషం, అయితే ఇప్పటివరకు ఇది ఎలాంటి కక్ష సాధింపు చర్య కాదు ఇది, ఎందుకంటే అధికారికంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము వేసినట్టు అధికారులు కూడా దీన్ని తేల్చెప్పారు. దీనికి సంబంధించి ఇక్కడ ట్యాక్స్ కానీ అలాగే ఎవరి పేరు మీద ఉందన్న కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పేరు మీద వస్తుందని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీని యూజ్ చేయడం కూడా ఖచ్చితంగా నేరంగా దీన్ని పరిగణించాల్సి ఉంది. దీన్ని ఏ విధంగానైనా సరే పార్టీకి సంబంధించినటువంటి కక్ష సాధింపు కాదు ఇది, ప్రజల కోసం మేము చేస్తున్నటువంటి కార్యకలాపాలకు భాగంగానే ఇది అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ప్రజల కోసం కొన్ని హామీలు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వనరుని వాళ్ళ ముందుకు తీసుకురావడం తమ బాధ్యతగా గుర్తించి మేము ముందుకు వెళ్తున్నాము, కానీ ఇది వేరే ఎలాంటి కక్షపూరిత చర్య కాదు, ఇది ప్రజల ముందు అందుకే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రజల ముందు ఉంచాము, ప్రజలే దీనికి సమాధానం చెప్తారన్నట్టు ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కార్యకలాపాలకు సంబంధించి నెగిటివ్గా తీసుకోకుండా అర్థం చేసుకుని ముందు జాగ్రత్తగా తమే అర్థం చేసుకుని కార్యాలయాన్ని ఖాళీ చేయాలన్నట్టు ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఎప్పటికీ ఈ ప్రశ్న దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు లేకుండా అంత సాఫీగా ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కాంగ్రెస్ భవన్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.